అంటే ఇప్పుడు కొనిపించలేదు దీపం కొనిపించలేదా దీన ఎన్ని సార్లు కొనలేదు మనం వద్దు వద్దు మళ్ళీ వద్దు వద్దు ఇంటి వద్దు దగ్గు వస్తుంది వాడికి అనని గుంచావా తోలు తీస్తుంది మీకు ఒక్కొక్కటి చాలు పిల్లలకి దగ్గు వస్తాయి ఏనా వెంట వెంట తినద్దు నానా చెప్పులు కూడా తెచ్చుకుంటుగా కార్ కింద కుక్కలు ఉన్నాయి ఫస్ట్ అది లేపు చిన్న కుక్క పిల్ల మీరు అక్కడ వెంటనే వెయిట్ చేయాల్సి వస్తుంది పొద్దున్న అత్తలేసి చేతపడి చేసిందేమో అనుకున్నాను అననేసిందా వావ్ ఎంత బాగుందో నా బిడ్డ వేసిన ముగ్గు తొక్కలేదురా పక్క నుంచి వచ్చాను సర్లే నురా లేగు కింద తల్లి కుక్క పిల్లలు ఉన్నాయి దిగి నా వీడియో దిగా నన్ను నిన్ను వాటిని ఎలా కొడతా పాప బయటికి మిమ్మల్ని మిమ్మల్ని ఏమంటే కర్ర నన్ను చిన్నపిల్లలు మీ దగ్గర రాజులు అన్ని రాజులే రాణి లేరు అన్ని రాజులే అక్కడ అట్లా ఏమన్నా రాజులు అంటే చూడండి ఎన్ని వచ్చినాయో మిమ్మల్ని కాదే మిమ్మల్ని మీరు నడవండి రాజులు దా ఇవి వస్తాయి బయటకు వస్తాయి అబ్బో కాలు కాలుతాయి నేను ఒక చెప్పులు వేసుకోకపోతే కొంచెం ముందు పోనీ వెనక ఆరా ఆడో నేను చూద్దాం నేను ఎంత నల్లగయ్యా దేవినా ఎండకి మాధు నేను చెప్తాను చిన్నది తీసుకొస్తావా గ్లాస్ ఓపెన్ చేయి గ్లాస్ ఓపెన్ చేయి నేను చెప్తాను చిన్నది తీసుకురా వాళ్ళ చెట్టు చూడు ఎలా పూలు పూసాయో కొద్దిసేపు లోపలికి తీసుకురండి తీసుకెళ్తురా వైట్ ఏది ఏందది ఎలక పిల్లలాగుంది అది కలర్ అది చిన్న పసిపిల్లలుగా కాదు దాని కలర్ వైట్ది అవి బయటకు వచ్చే కాదు దాన్ని తీసుకురా వైట్ ఉంటుంది అయ్యొద్దు లేదు ఇంకా ప్యూర్ వైట్ ఉంటుంది ఒకటి బాగుంటుంది అది ఆ దానికి ఎన్ని వేసిరా అండి కుక్క కాడ అటు ఇంట్లో వేసిరండి ఆడే ఉండే వెళ్ళగొట్టింది మామ ఇది వైట్దా ఏంది అట్లా మురికి మురికి పూసుకుంది పట్టుకుండా పోయింది మామ కాలు కాలుతాయి ఏమో చెప్పులు వేసుకోలేదు
ఒక పిల్ల ఆడాలి. బాయ్ దీవెనాక దీనికి భయం వేస్తుంది. బాయ్ దీవెనక్క. చేతులు కట్టుకుంటా తొండ పోయిద్దమ్మా. డోర్ అక్కడే ఉంది తొండ. ఇక్కడ ఊక పై పెట్టించుతాను. తీయండి తాడిప్పితో వస్తుంది. ఇక వెనక డ్రమ్లో బట్టి ఉంచుకున్న కొన్ని తాడిప్పండి మొత్తం వస్తుంది. చోటలు గారిపోతుంది. అసలు స్నానం చేసినట్టు కూడా ఉండట్లే మార్నింగ్ టైంలో. పెట్టాలి అగు పోస చెట్ల కాడ కాదు ఒక పిల్లలు అగు అటువైపు పెట్టి పోసా. అటు పెట్టేసాం బౌలల్లో నీళ్ళు. నా కార్ వెళ్తుంది. అవి ఖరాబు కానండి. మీదకే ఇన్నప్పుడు దబ్బకుండా ఇట్లా మెగపడతాయి కదా. ఏమైనా గోర్లు గీరుకుంటే వీటికి ఏమి ఇంజెక్షన్స్ వేసి ఉంచారు కదా. సో వీధిలో పెరిగే వాటికి అందుకని కొంచెం భయం ఉంటుంది. పిల్లలు పంపించాలంటే ఇంకా భయం ఉంటుంది నాకు. చెమట అండి, చెమటలు గారిపోతున్నాయి. చాలా ఘోరంగా ఉంది పరిస్థితి. ఎండ అయితే అసలు భయంకరంగా ఉంది. కూలరు ఏసీ రెండు నడుస్తున్నాయి తెలుసా అండి, నాన్ స్టాప్గా నడుస్తున్నాయి. అయినా కానీ పరిస్థితి ఇలానే ఉంది. మొత్తం అక్కడ 7 పిల్లలు పెట్టినట్టుంది. కనిపిస్తే 2 కనిపిస్తాయి. మిగతా పిల్లలు ఎక్కడున్నాయో అర్థం కావట్లేదు. ఆ ఇంట్లో అక్కడ ఎక్కడున్నాయో తెలియట్లేదులేండి. ఈ పక్కడున్న ఖాళీ ప్లేస్ని బట్టి చాలామంది మా ఇల్లు గుర్తుపట్టి వచ్చేస్తున్నారు. అదనమాట పరిస్థితి. ఈ ముగ్గు మాననేసిందని తెలియదండి. నాకు ఎంత బాగేసిందో చూడండి. బంగారు ఆడపిల్లలు అంటే అదొక కళ, అదో అదొక ఆనందం. మొత్తానికి అయితే ఇప్పుడు స్నానం చేసి వచ్చాక పచ్చడి అలాగే ఆ కూర చేసేసుకుంటే అవి వైట్ టీవీ నాన్ వెజ్ ఫుడ్ వెజ్ ఫుడ్లో పెడితే సరిపోతుందండి. ఓకేనా అండి? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఉన్నానండి సినిమా ఫీల్డ్ కోసం. కొంతమంది కొందరికి డబ్బులు ఇచ్చామని, కొంత ట్రైనింగ్ తీసుకోవడానికి అక్కడ ఉన్నామని, మాకు ఇంత దగ్గర ఇంత డబ్బులు తీసుకోవాలని కొంతమంది అంటున్నారు. దయచేసి చూసుకోండి. ఏదైనా సరే డబ్బులు ఇచ్చే ముందు ఒకటి అసలు ఆలోచించుకోండి. నాకు తెలిసి డబ్బులు అడుగుతూ సినిమాకి అడుగుతున్నారు ఒక చిన్న ఆర్టిస్ట్ దగ్గర అంటే అది మంచిది కాదని నా ఉద్దేశం. దయచేసి ఒకసారి చూసుకోండి. థ్యాంక్ యూ.